హాయ్ హలో నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మై ఛానల్ నేమ్ వచ్చేసి కందుకూరి శైలజ ఆల్ ఇన్ వన్ ఛానల్. ఫ్రెండ్స్, మీరు చూస్తున్న ఈ వీడియో ఫ్రెండ్స్ దసరా వ్లాగు. కొంచెం అప్లోడ్ చేయడంలో లేట్ అయింది ఫ్రెండ్స్, ఏమనుకోకండి. నాకు కొంచెం బిజీ ఉండడం వల్ల ఈ వీడియో అప్లోడ్ చేయడంలో చాలా ఆలస్యం అయిపోయింది ఫ్రెండ్స్. ముందుగా అందరికీ బిలేటెడ్ హ్యాపీ దసరా ఫ్రెండ్స్. ఈ దసరా వ్లాగ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో నేను ఏమేమి చేశాను అనేది దసరా వ్లాగ్ ఈ వీడియో మీకు చూపిస్తున్నాను ఫ్రెండ్స్. ఇక్కడ వచ్చేసి దసరా డే బిఫోర్ వీడియో కూడా మీకు చూపిస్తాను. ఆ రోజు ఈవినింగ్ ఇంకా వంటలు అవి ఇవి చేస్తున్నాను, పిండి వంటలు అవి ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా, అప్పలు మురుకులు ఇలాంటివి అయితే చేశాను పిండి వంటలు. ఇక్కడ మా తెలంగాణలో ప్రత్యేకంగా అయితే ఈ ప్రతి పండుగకి మురుకులు ఈ అప్పలు అనేవి ఖచ్చితంగా అయితే చేస్తాము, పెంక అయితే పెడతాం ఫ్రెండ్స్. సో ఇది మా ఇంట్లోనే ఇంకా కట్టెల పొయ్యి మీద పెట్టుకొని ఇక్కడ చేస్తున్నాను నేను అప్పలు. ఇవి అయితే కారపప్పలు ఫ్రెండ్స్. మీరేమేమి పిండి వంటలు చేసుకున్నారనేది నా కామెంట్ సెక్షన్లో చెప్పండి ఫ్రెండ్స్. మీరు ఏ పిండి వంటలు చేసుకున్నారు, దసరా వ్లాగ్ ఎలా జరుపుకున్నారు అనేది కూడా కామెంట్ సెక్షన్లో నాకు చెప్పండి. ఇంకా ఈ అప్పలు మురుకులు అయితే నేను ఇక్కడ చేస్తున్నాను. ఈ వీడియో కనుక మీరు ఫస్ట్ టైం చూసినట్లయితే నా ఛానల్ మీద సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అలాగే బెల్ సింబల్ని కూడా ఆల్ అనే ఆప్షన్ వస్తుంది, దాన్ని కూడా యాక్టివేట్ చేసుకోండి. ఇలా యాక్టివేట్ చేసుకుంటేనే నేను చేసే వీడియోలన్నీ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి ఫ్రెండ్స్. ఈ మురుకులు అప్పలు అయితే చాలా చాలా టేస్ట్ అయినాయి ఫ్రెండ్స్. దసరా పండుగ స్పెషల్ అయితే ఇక్కడ తెలంగాణలో ఇప్పుడు మురుకులు అనేవి ఖచ్చితంగా చేసుకుంటాం ఫ్రెండ్స్ మేమైతే. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ కామెంట్ షేర్ చేయడం అస్సలు మర్చిపోకండి ఫ్రెండ్స్. ప్లీజ్ లైక్ అండ్ కామెంట్. అలాగే ఇంకా ఇవన్నీ ఓ డే బిఫోర్ చేసి పెట్టుకున్నాను ఫ్రెండ్స్. ఇంకా మొన్నడు ఉదయాన్నే ఇంకా దసరా రోజు ఇంకా చూసారు కదా, ఇదంతా వాకిలంతా శుద్ధి ఇట్లా కడుక్కొని ఇల్లు వాకిలి అంతా శుభ్రం చేసుకొని ఈ విధంగా అయితే ముగ్గు అయితే వేసి పెట్టుకున్నాను ఫ్రెండ్స్. దసరా కదా, కొంచెం ఎక్స్ట్రాస్ మెరుగులు అనేది కలర్ చాక్పిస్తోని మెరుగులు అయితే దిద్దాను ఈ విధంగా. ఇది ఎలా ఉంది అనేది కూడా నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి ఫ్రెండ్స్. ఈ ముగ్గు ఎలా వచ్చింది అనేది. ఇల్లంతా నీట్ చేసుకొని ఇంకా స్నానాలు అది ఇది చేసేసి దసరా కదా చాలా పనులు అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. ఇంకా నేనైతే ఎక్కువ వీడియోలో తీయడం కూడా కష్టమైపోయింది, ఎక్కువ వీడియో తీయడం కూడా, ఎందుకంటే ఎక్కువ బిజీ ఉండడం వల్ల. ఇంకేమో ఉదయానైతే ఈ విధంగా అయితే పూజలు అయితే చేసి పెట్టుకున్నాము. ఇంకా ఈరోజు వాహన పూజ ఇవన్నీ ఉంటాయి, మేము వాహనాల పూజ కూడా చేసుకున్నాము. మాకు వచ్చేసి బైక్ ఈ కారు ఉన్నది, అవి కూడా పూజ అయితే చేసేసుకుంటున్నాము. ఇక్కడ ఇంకా మా ఆయన అయితే ఇక్కడ పూజల దగ్గర ఉన్నాడు, నేనైతే వంటల దగ్గర ఉన్నాను. ఈ విధంగా అయితే పని అయితే షేర్ చేసుకున్నాం ఫ్రెండ్స్. బైక్ పూజ అయిపోయింది, కార్ పూజ అయిపోయింది ఫ్రెండ్స్. ఇంకా మీరు కూడా ఈ విధంగానే వాహనాల పూజ అనేది చేసుకుంటారా నాకు కామెంట్ సెక్షన్లో తప్పకుండా చెప్పడం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఈ విధంగా అయితే బైక్ పూజను, కార్ పూజ అయితే చేసేసుకున్నాం ఫ్రెండ్స్. ఈ వీడియో అనేది మా చిన్నోడు చేశాడు, ఎలా వచ్చిందో ఏమో. ఇంకా నేనైతే వంటల దగ్గర ఉన్నాను. సో ఆ వంటలు అనేవి కూడా వీడియో తీయలేకపోయాను ఫ్రెండ్స్, ఎందుకంటే పండగ కదా, ఎక్కువ బిజీ ఉండడము, పండగ వాతావరణం ఉండడము, పనులు ఎక్కువగా ఉండడం వల్ల అన్నీ వీడియోలో కవర్ చేయలేకపోయాను. అక్కడక్కడ క్లిప్లను తీసి మీకు యాడ్ చేసి చూపిస్తున్నాను ఫ్రెండ్స్. ఈ విధంగా అయితే బండి వాహనాల పూజ అయితే చేసుకున్నాము. ఇంకా ఇల్లు వాకిలి గుమ్మాలు పూలతోని అలంకరణ అయితే ఈ విధంగా అయితే చేసేసుకున్నాం ఫ్రెండ్స్. సో ఇది ఈ విధంగా అయితే పూజ అయితే అది గుమ్మాలకు పూలతో అలంకరణ అయితే చేసుకున్నాము. అంతా వీడియోలో తీయలేకపోయాము, ఏదో కొంచెం మాత్రం తీయగలిగాం ఫ్రెండ్స్. అది వీడియో మీకు చూపిస్తున్నాను. ఇల్లు వాకిలు ఇదంతా పరిశుభ్రం చేసి ముగ్గులు అవన్నీ వేసిన తర్వాత ఇది వీడియో ఫ్రెండ్స్. ఇంకా ఈరోజైతే ఫుల్ వర్షం పడ్డది ఫ్రెండ్స్, చాలా అంటే చాలా వర్షం పడ్డది. అసలు పండగ అనేది లేకుండా అనిపించింది, ఎక్కడికి వెళ్ళాలన్నా బురద బురద వర్షం అయితే అదిగా అనిపించింది ఫ్రెండ్స్. చూస్తున్నారు కదా, ఇంక ఇది వచ్చేసి బిర్యానీ, దసరా స్పెషల్ బిర్యానీ, చికెన్ లివర్ ఇవైతే రెసిపీస్ చేసుకున్నాను. పప్పుచారు రాయితా ఇవి రెసిపీస్, పండగ స్పెషల్ రెసిపీస్.
బిలేటెడ్ హ్యాపీ దసరా ఫ్రెండ్స్. మీ అందరికీ చికెన్ బిర్యానీ, ఇది వచ్చేసి చాలా మంచి టేస్ట్ వచ్చేసింది బిర్యానీ. పూరి అవన్నీ చేసుకున్నాము. సో ఈవినింగ్ టైం ఇంకా జమ్మికి వెళ్ళాలి. ఈ జమ్మికి అనేది వెళ్దామన్నప్పుడే వర్షం స్టార్ట్ అయింది ఫ్రెండ్స్. చాలా అంటే చాలా జమ్మికి మేము ఇంకా టెంపుల్కి వెళ్ళాము. జమ్మి చెట్టు దగ్గర ఉన్నాము. అక్కడ ఇంకా చాలామంది విషెస్ చెప్తున్నారు. ఆ విషెస్ దసరా శుభాకాంక్షలది ఆ వీడియో ఫ్రెండ్స్ ఇది. ఇంకా జమ్మి చెట్టు స్టార్ట్ అయ్యింది. ఇంకా చూసుకో అక్కడి నుంచి వర్షమే. ఇంకా ఇది వచ్చేసి మా ఏరియాలోని దుర్గామాతలు ఉంటారు ఫ్రెండ్స్, దుర్గామాతల దగ్గరికి వెళ్ళాము. చూస్తున్నారు కదా ఎంత వర్షమో, అసలు కాలు తీసి కాలు పెట్టలేనంత వర్షం అయితే పడుతుంది ఫ్రెండ్స్. అంతగా చూడండి ఇదంతా, ఎన్ని ప్రోగ్రామ్స్ ఉన్నాయో ఈరోజు. అన్ని ప్రోగ్రామ్స్ అనేది వర్ష కారణంగా లేట్ అయిపోయాయి. ఏవి చేయలేకపోయారు. బతుకమ్మలు ఇవన్నీ ఉంటాయి ఫ్రెండ్స్. ఇక్కడ తెలంగాణలో ఎక్కువగా జరుపుకునే పండగ అయితే దసరా పండగ. ఈరోజు చాలా మంచి జరుపుకుంటారు. జమ్మి చెట్టు దగ్గరికి వెళ్తారు, పాలపిట్టను చూస్తారు, ఇవన్నీ ఉంటాయి. బతుకమ్మలు ఆడతారు, స్టేజెస్ వేసారు, కళాకారులు వచ్చారు ఎంతోమంది. కానీ ఈ వర్షం కారణంగా అన్నీ మిస్ అయిపోయాయి. ఈసారి దసరా అనేది మేము కూడా లైట్గా ఇంకా అమ్మవారి దర్శనం చేసుకొని ఇంటికి వెళ్ళిపోయాం ఫ్రెండ్స్. చూస్తున్నారు కదా మా కాలనీ అమ్మవారి దర్శనం మీకు జరిగిందా. ఇది వచ్చేసి ఫ్రెండ్స్ యూత్ అమ్మవారిది. ఇది చాలా బాగా మంచిగా ఉంటుంది ఇక్కడ ప్రోగ్రామ్స్ అవన్నీ అని. ఇక్కడికి వచ్చాము చూసుకోండి. ఇంకా వర్షం అవి అనేది ఉన్నది ఫ్రెండ్స్. లాస్ట్లో మా పిక్స్ యాడ్ చేశాను, చూసేయండి. ఈ వీడియో మీకు ఎలా వచ్చింది అనేది నాకు కామెంట్ సెక్షన్లో తప్పకుండా చెప్పండి ఫ్రెండ్స్. అలాగే చిన్న లైక్ కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. బాయ్ బాయ్ ఫ్రెండ్స్.